వ్యవసాయంలో నిత్యం పోరాటం చేస్తున్న రైతుకు ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు నానాటికి తగ్గిపోతున్నాయి. పంటల సాగుతో మనుగడ సాగించడం తప్ప సంపాదనతో ఉన్నత స్థితికి ఎదిగే మార్గాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రైతుకు ఆర్థిక భరోసాను అందిస్తూ భవిష్య నిధిని ఏర్పాటు చేస్తున్నాయి కలపజాతి చెట్లైన శ్రీగంధం, ఎర్రచందనం. ప్రపంచ మార్కెట్లో వీటికి విపరీతమైన గిరాకీ ఉన్న నేపథ్యంలో టేకు చెట్ల స్థానంలో ఇప్పుడు వీటి సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం కూడా తోడవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎర్రచందనం సాగు విస్తరిస్తోంది. సంప్రదాయ పంటల సాగుతో తీవ్ర నష్టాలను చవిచూస్తున్న రైతన్న భిన్నంగా ఆలోచిస్తున్నారు. శ్రమ, పెట్టుబడి తక్కువతో అధిక లాభాలు వచ్చే దీర్ఘకాలిక పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో గత 4 ఏళ్లుగా ఎర్రచందనం, శ్రీగంధం సాగు విస్తరిస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే రైతులకు భవిష్య నిధిని ఏర్పాటు చేస్తూ ధరలో బంగారంతో పోటీ పడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఒక్కో ఎర్రచందనం చెట్టు నుండి 20 ఏళ్లకు 500 నుండి 1000 వరకు కలప దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను ధర 10 లక్షలకు పైగా ఉంది. రైతుకు ఆర్థిక భరోసాను అందించే ఈ కలపజాతి చెట్ల సాగు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల్లో ఎర్రచందనం సాగు విస్తరిస్తోంది. కొండ భూములు, రాతి పొర ఉన్న ఎర్ర చెల్కా నేలల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఎర్రచందనం అటవీ జాతికి చెందిన మొండి మొక్క. నాటిన 2 సంవత్సరాల వరకు మొక్క పెరుగుదలకు ఎటువంటి అవాంతరం కలగకుండా కాపాడుకుంటే ఆపై రైతుకు పెద్దగా సమస్యలు ఉండవు. 15 సంవత్సరాల తర్వాత చేవ బాగా అభివృద్ధి చెంది ఉంటుంది, కనుక ఎప్పుడైనా మార్కెట్ చేసుకోవచ్చంటూ ఎర్రచందనం సాగులో మెళకువలను తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్వర్ నాయక్. ఎర్రచందనం అనేది ముఖ్యంగా దాని రక్తచందనము, ఆగరగంధం, రక్తగంధం అని పిలువబడే ప్రధానమైన ఒక రకమైన మంచి విలువ గల కలప చెట్టు. ఈ మధ్య మంచిర్యాల జిల్లాలో, అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో ఎర్రచందనం సాగు చాలా దాదాపు 10,000 ఎకరాల వరకు సాగవుతుంది. ప్రధానంగా ఎర్రచందనానికి అనుకూలమైన నెలలు చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఎర్ర నెలలు, దాన్ని మనం ప్రధానంగా లాటరేట్ నెలలు అని చెప్పడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ఇవి చూసుకుంటే ఏంటంటే రాళ్లతో కూడిన గర్భ నెలలు, ఎర్ర నెలలు. ఈ పంట ముఖ్యంగా ఎర్రచందనం సాగు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఎర్ర నెలల్లో మాత్రమే దీని యొక్క కలప చాలా బాగుంటుంది, నాణ్యతతో ఉంటుంది, కాబట్టి ఎర్ర భూములు మాత్రమే పనికొస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎర్రచందనానికి రైతులు వేసుకున్నప్పుడు దగ్గర దగ్గర కాకుండా మొక్కకు మధ్య దూరం కనీసం 3.5 నుంచి 4.5 మీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే సాధారణంగా వర్షపాతం ఉన్నప్పుడు ముఖ్యంగా జూలై మాసంలో కానీ ఆగస్టు మాసంలో కానీ ఎర్రచందనం మొక్కలను నాటుకుంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ మొక్క ప్రధానంగా 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని యొక్క కాండం చుట్టుకొలత 1 మీటర్ నుండి 1.5 మీటర్ల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. దీని యొక్క బెరడు చూసుకుంటే బెరడు మన మోసలి చర్మంలాగా బెరడు ఉంటుంది. అయితే ప్రధానంగా ఏంటంటే ఈ చెట్టు యొక్క కలప చూసుకుంటే నాణ్యమైన లేత కలప కాకుండా ముదురు కలప చాలా బాగుంటుంది. ముదురు కలప నాణ్యంగా ఉండడమే కాకుండా దానిని ప్రధానంగా ఇతర దేశాలలో ఎగుమతి చేసుకొని తద్వారా కూడా మనం ఎక్కువ లాభాన్ని ఆర్జించే అవకాశం ఎర్రచందనం ద్వారా ఉంది. ఇంకో విషయం ఏమిటంటే ఎర్రచందనంలో సాధారణంగా ఎక్కువగా ఆశించే పురుగు చూసుకుంటే పెంట పురుగు. ఈ పెంట పురుగు ఏం చేస్తుందంటే మన ఎర్రచందనం నాటిన తర్వాత వేరు చుట్టూ లేత వేరుని తినేసేసి మొక్క ఎండుకుపోయేటట్టు చేస్తుంది. కాబట్టి సాధారణంగా ఈ పెంట పురుగును మొక్క వేర్లకు ఆశించకుండా ఎకరానికి సుమారు 8 నుండి 10 కిలోల వరకు కార్బోఫిరన్ 3G గుళికలు కానీ లేదంటే 4-8-10G గుళికలు 1 ఎకరానికి 4 కిలోల వరకు వేసుకుంటే ఈ పెంట పురుగు బారి నుంచి ఈ పంటను మనం కాపాడుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సాధారణంగా ఈ ఎర్రచందనంలో ముఖ్యంగా శాంటాలిన్ ఏ, శాంటాలిన్ బి అనే రంగులు తయారు చేసే పదార్థాలు ఉంటాయి. ఇవి ప్రధానంగా ఏంటంటే రంగుల తయారీ పరిశ్రమలో ఎక్కువ వాడుకుంటారు. అదేవిధంగా ఎర్రచందనం యొక్క బ్రెడ్ నుంచి టీరోకార్పస్ ఐసోటిల్ అనే ముఖ్యమైన ఆమ్లాలు, వాటి ఆమ్లాలు తీస్తారు. ఆ ఆమ్లాలను ఏంటంటే ప్రధానంగా మందుల తయారీలో, అంటే
ఆయుర్వేదిక్ మందులు కావచ్చు ఇతర మెడిసిన్ తయారీలు కూడా వాడతారు చాలా విలువైన కలప కాబట్టి ఇది దాదాపు 15 నుండి 25 సంవత్సరాలలో కలప విలువైన కలప ముఖ్యంగా ఎర్ర చెలక భూములలో మాత్రమే అదేవిధంగా లాటరేట్ భూములలో మాత్రమే ఈ నాణ్యమైన కలపను మనం చూసుకోవచ్చు కాబట్టి సాధారణంగా ఎర్ర చెలక వేసుకునే రైతులు ఎర్ర భూములు ఎర్ర చెలక నేలలు ఉన్నటువంటి భూములు మాత్రమే వేసుకోవాలి.